Good morning, children. How are you all? I hope you all are fine. పిల్లలు మీ పరిసరాలలో జంతువులను పక్షులను వస్తువులను చూస్తుంటారు కదా వీటిలో కొన్ని బరువు ఎక్కువగాను మరికొన్ని బరువు తక్కువగాను ఉంటాయి మనము ఈరోజు బరువు గురించి అవగాహన చేసుకోవడానికి బరువుకు సంబంధించిన కథను చెప్పుకుందాం శ్రద్ధగా వినండి పిల్లలు అనగానగనగా ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారి తన గ్రామంలో పప్పు దినుసులు ధాన్యాలు పండ్లు కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులను సేకరించి మార్కెట్లో అమ్ముతుండేవాడు ప్రతిరోజు మార్కెట్కు వస్తువులను తీసుకువెళ్ళి అమ్మడం ద్వారా వ్యాపారం చేస్తుండేవాడు ఈ వ్యాపారి దగ్గర ఒక డాంకీ ఉంది ఈ డాంకీ ద్వారా ప్రతిరోజు మార్కెట్కు వస్తువులను తీసుకొని వెళ్ళేవాడు వ్యాపారి డాంకీని ప్రతిరోజు ఆరోగ్యంగా ఉంచేవాడు దానికి కావాల్సిన బలమైన ఆహారాన్ని అందించేవాడు ప్రతిరోజు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కానీ డాంకీ మాత్రం చాలా లేజీగా ఉండేది సోమరి ఎప్పుడు పని చేయాలన్నా కూడా అసలు ఇష్టం ఉండేది కాదు దానికి ఎప్పుడు తినడం విశ్రాంతి తీసుకోవడం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు వ్యాపారి డాంకీని తీసుకొని మార్కెట్కు నడుచుకుంటూ వెళ్ళేవారు వారు మార్కెట్కు వెళ్ళాలంటే ఒక నదిని దాటవలసి వచ్చేది వ్యాపారి ఆ నదిలో నుండి వెళ్ళేటప్పుడు డాంకీని చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేవాడు ఆ మార్కెట్ లోపల ఒకరోజు ఉప్పుకు డిమాండ్ ఉండడాన్ని గ్రహించిన వ్యాపారి తాను ఉప్పును అమ్మాలని నిర్ణయించుకున్నాడు అతను ఒకరోజు ఉదయాన్నే డాంకీ వీపుపై కొన్ని ఉప్పు బస్తాలు వేయడం జరిగింది బయలుదేరే సమయానికి డాంకీ పెద్దగా అరవడం ప్రారంభించింది ఎందుకంటే డాంకీకి బరువు ఎక్కువ కావడం వల్ల అది మోయలేక అరవడం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇది గమనించిన వ్యాపారి కొన్ని ఉప్పు బస్తాల నుంచి రెండు సంచులను పక్కకు వేయడం జరిగింది అయినా కూడా డాంకీ కదలలేదు వెంటనే వ్యాపారి ఒక కర్రను తీసుకొని దాన్ని కొట్టడం జరిగింది అప్పుడు డాంకీ ముందుకు కదిలింది వారు డాంకీ వ్యాపారి మెల్లగా మార్కెట్లోకి వెళ్ళారు మార్కెట్కు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉప్పు త్వరగా అమ్మడం జరిగింది వ్యాపారికి ఆ రోజు చాలా లాభాలు రావడం జరిగింది ఇది గమనించిన వ్యాపారి ప్రతిరోజు ఉప్పును అమ్మడం ప్రారంభించాడు ఇలా ప్రతిరోజు ఉప్పును అమ్మడం వల్ల వ్యాపారి డబ్బులు బాగా సంపాదించాడు ఒకరోజు వ్యాపారి మార్కెట్కు వెళ్లే ముందు మళ్ళీ ఉప్పు బస్తాలు డాంకీ పైన వేయడం జరిగింది వారు నది దగ్గరికి వెళ్ళగానే వర్షం బాగా పడింది అప్పుడు నది యొక్క ప్రవాహం బాగా ఎక్కువ కావడం జరిగింది అప్పుడు వ్యాపారి తనలో తాను ఈ నదిని చాలా జాగ్రత్తగా దాటాలి అని ఆలోచించాడు నదిలోకి దిగగానే డాంకీ రాయి తగిలి నీళ్ళలో మునిగింది అప్పుడు డాంకీ వీపుపై గల ఉప్పు బస్తాలో నుండి ఉప్పు మొత్తం నీళ్ళలో కరిగిపోయింది వ్యాపారి త్వరగా డాంకీని నది ఒడ్డును దాటించాడు నది ఒడ్డుకు చేరుకోగానే డాంకీ నది ఒడ్డుకు చేరుకోగానే
దానికి బరువు తగ్గినట్టు అనిపించింది, దానికి ఉప్పు బస్తాలు తేలికగా అయినట్టు అనిపించడం జరిగింది. డాంకీ తనలో తాను ఈ విధంగా ఆలోచించింది, నేను ఈరోజు నదిలో మునగడం వల్ల నాకు బరువు తేలిక కావడం జరిగింది, పని కూడా తక్కువైంది. నేను ప్రతిరోజు ఇదే విధంగా నదిలో మునగడం వల్ల నాకు బరువు తగ్గుతుంది, పని కూడా తగ్గుతుందని ఆలోచించింది. అప్పుడు వ్యాపారి ఈ సంఘటన చూసి మార్కెట్కు వెళ్ళలేక బాధపడుతూ తిరిగి డంకీతో సహా తన ఇంటికి రావడం జరిగింది. ఇంటికి చేరుకున్నాక డంకీ ఆ రోజంతా చాలా సంతోషంగా గడిపింది. ఈరోజు నాకు నీటిలో మునగడం వల్ల బరువు తగ్గింది, పని కూడా లేకుండా పోయింది. కాబట్టి నేను ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు నదికి చేరుకోగానే నీటిలో మునుగుతానని నిర్ణయించుకుంది. మరుసటి రోజు వ్యాపారి ఎప్పటిలాగే కొన్ని ఉప్పు బస్తాలను డాంకీ వీపు పైన వేశాడు. మార్కెట్కు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత నది దగ్గరికి చేరుకోగానే నిన్న డాంకీ పడిన ప్రదేశంలోనే మళ్ళీ డాంకీ నీటిలోకి వెళ్ళి మునిగిపోయింది. అప్పుడు ఉప్పు బస్తాలు మొత్తం నీటిలో కరగడం ద్వారా డాంకీ నెమ్మదిగా నది ఒడ్డుకు చేరుకుంది. అప్పుడు వ్యాపారి ఈ సంఘటనను చూసి, ఏమిటి ఇది, ఇలా ఎందుకు చేస్తుంది, ఇది కావాలనే చేస్తుందా, నేను దీన్ని బాగా చూసుకుంటున్నాను కదా, ఇది కావాలనే నీటిలో మునుగుతుంది అని నిర్ణయించుకొని రేపు దీని వీపు పైన దూది సంచులు ఉంచుతాను, దాని సంగతి రేపు చెబుతానని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్ళాక తర్వాత రోజు ఆ వ్యాపారి డాంకీ వీపుపై దూది సంచులు పెట్టడం జరిగింది. అప్పుడు వెంటనే మార్కెట్కు బయలుదేరారు. నది దగ్గరికి చేరగానే డాంకీ ఎప్పట్లాగే నీటిలోకి వెళ్ళి మునిగింది. అప్పుడు నీటిలో మునగడం వల్ల దాని వీపు పైన ఉన్నటువంటి దూది సంచుల్లోని దూది నీటిని పీల్చుకొని బరువుగా మారడం జరిగింది. అప్పుడు డాంకీ నది ఒడ్డుకు చేరడానికి ప్రయత్నించగా ఆ బరువుకు డాంకీ కదలలేకపోయింది. అప్పుడు, అయ్యో దేవుడా, ఏమిటి నాకు ఇలా, ఈరోజు బాగా బరువుగా ఉంది అని తనలో తాను ఆలోచించుకుంది. నెమ్మదిగా ఒడ్డుకు వెళ్ళి తనలో తాను, నేను ఈరోజు నదిలో ఉండడం వల్ల నాకు ఈరోజు బరువు ఎక్కువైంది, నేను ఇక నుంచి ఈ నదిలో నీటిలో అసలే మునగను అని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఆ డాంకీ నీటిలో మునగడానికి అస్సలు సాహసం చేయలేదు. వ్యాపారి చాలా తెలివైనవాడు. ఎందుకంటే ఆ డాంకీ నీళ్ళలో మునుగుతుందని తెలుసుకొని ఉప్పు బస్తాల బదులు డాంకీ వీపు పైన దూది సంచులు పెట్టాడు. డాంకీ నదిలో మునగగానే ఆ దూది నీటిని పీల్చుకొని దూది సంచుల బరువు పెరిగింది. అందుకే డాంకీ అప్పటి నుండి నీటిలో మునగడానికే ప్రయత్నం చేయలేదు. పిల్లలు, మీకు కథ అర్థమైంది కదా? ఈ కథలో డాంకీ లేజీగా ఉండడం వల్ల తన పనిని తాను చేసుకోలేకపోయింది. డాంకీ పైన బరువు ఎక్కువైనప్పుడు కోపంతో అసహనంతో చికాకుతో ఉండేది. డాంకీ పైన బరువు లేనప్పుడు చాలా సంతోషంగా ఉండేది. చిల్డ్రన్, లుక్ ఎట్ ద పిక్చర్. వాట్ డు యూ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్? వెరీ గుడ్ చిల్డ్రన్, దెర్ ఇస్ ఎ ట్రేడర్ అండ్ డాంకీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఎస్, ఇట్ ఈస్ రెయినింగ్. హౌ ఈస్ ద డాంకీ ఫీలింగ్? ద డాంకీ ఈస్ అన్హ్యాపీ బికాస్ ఆఫ్ హెవీ లోడ్. చిల్డ్రన్, లుక్ ఎట్ ద పిక్చర్. వాట్ డు యూ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్? వెరీ గుడ్ చిల్డ్రన్, ద డాంకీ ఈస్ హ్యాపీ, ద టెరడ్ ఈస్ అన్హ్యాపీ. వై ఈస్ ద డాంకీ హ్యాపీ? ఎస్, ద డాంకీ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్, ద సాల్ట్ మెల్ట్స్ ఇన్ ద వాటర్, ద వెయిట్ ఈస్ డిక్రీజ్డ్.
Why is the trader unhappy? Yes, the trader is unhappy because of the salt melts in the water. So he cannot go to the market. Children, look at the picture. Children, what do you observe in this picture? Yes, the donkey is happy and the trader is thinking about the donkey. What is the thought of trader? Yes, he wanted to teach a lesson by putting bags of cotton on her back. Children, look at the picture. What do you observe in this picture? Yes, the donkey is carrying the load of cotton. The trader is walking in front of the donkey. What did donkey decided now? Yes, the donkey decided not to go into water again from tomorrow. పిల్లలు, మనము వస్తువుల యొక్క బరువులను కిలోగ్రామ్ గ్రామ్ యూనిట్లలో మెజర్ చేస్తాము. ఎక్కువ బరువు గల వస్తువులను కిలోగ్రాములలో, తక్కువ బరువు గల వస్తువులను గ్రాములలో మెజర్ చేస్తాము. వస్తువుల యొక్క బరువులను మెజర్ చేయడానికి మనం సాధారణంగా వెయింగ్ బ్యాలెన్స్ని ఉపయోగిస్తాము. ఈ వెయింగ్ బ్యాలెన్స్లో ఒక స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్కి రెండు ప్లేట్స్ అమర్చబడి ఉంటాయి. ఈ రెండు ప్లేట్స్ స్టాండ్కి ఈక్వల్ హైట్లో ఉంటాయి. మనము ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆబ్జెక్ట్స్ యొక్క బరువులను వెయింగ్ మిషన్ ద్వారా మెజర్ చేయడాన్ని నేర్చుకుందాం. నేను ఇప్పుడు ఆరెంజ్ను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఆరెంజ్ ఉన్నటువంటి ప్లేట్ కిందికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆరెంజ్కు బరువు ఉంది కాబట్టి ఆరెంజ్ ఉన్నటువంటి ప్లేట్ కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆపిల్ను రెండో ప్లేట్లో తీసుకుంటున్నాను. ఆపిల్ ఉన్నటువంటి ప్లేట్ కిందికి వెళ్ళిపోయింది, ఆరెంజ్ ఉన్నటువంటి ప్లేట్ పైకి వెళ్ళింది. ఎందుకంటే ఈ రెండింటిలో ఆరెంజ్ కంటే ఆపిల్కి ఎక్కువ బరువు ఉంది కాబట్టి ఆపిల్ కిందికి వెళ్ళిపోయింది. సో హియర్ అన్ ఆపిల్ ఈస్ హెవియర్ దెన్ అన్ ఆరెంజ్. Children, now let's take tomato, put on one pan. Ridge gourd on other pan. Children, what do you observe here? Very good. Here, tomato is goes up. Ridge gourd is goes down. So, tomato is lighter. Ridge gourd is heavier. So, here ridge gourd is heavier than tomato. Children, now let's take cabbage, put on one pan. And wattle gourd on other pan. Children, what happened here? Yes, here cabbage goes up, bottle gourd goes down. So here cabbage is lighter, bottle gourd is heavier. So here bottle gourd is heavier than cabbage. Children, now let's take lady's finger, put on one pan and bitter gourd other pan. What do you observe here? Okay, here lady's finger is goes up, bitter gourd is goes down. So lady's finger is lighter, bitter gourd is heavier. So bitter gourd is heavier than lady's finger. Children, now let's take carrot, put on one pan
and potato on other pan. Children, what happened here? Okay, here carrot is goes up, potato is goes down. So carrot is lighter, potato is heavier. Here potato is heavier than carrot. Children, now let's take water bottle, put on one pan, mug put on other pan. Children, what do you observe here? Very good. Here water bottle is goes up, mug is goes down. So here water bottle is lighter, mug is heavier. So mug is heavier than water bottle. Children, now let's take remote, put on one pan, compass box put on other pan. Children, what do you observe here? Very good. Here remote is goes up, compass box is goes down. So here remote is lighter, compass box is heavier. Here compass box is heavier than remote. Children, are you excited with this activity? I hope you have enjoyed this activity. Children, look at the pictures. What do you observe in these pictures? Yes, there is a pen and slate. Which object is heavier in these pictures? Very good children, the slate is heavier than pen. So put a tick near the slate. Children, look at the pictures. Very good children, what do you observe in these pictures? Yes, there is a table and chair. Which object is heavier in these pictures? Very good children, the table is heavier than chair. So put your tick near the table. Children, look at the pictures. What do you observe in the given objects? Yes, there is a bicycle and a scooter. Which object is heavier in the given objects? Very good, the scooter is heavier than bicycle. So put a tick near the scooter. Children, look at the pictures. What do you observe in these pictures? Very good children, there is a hen and an egg. Which object is lighter in these pictures? Very good children, an egg is lighter than a hen. So put a tick near an egg. Children, look at the pictures. What do you observe in these pictures? Very good children, there is a cow and calf. Which object is lighter in these pictures? Very good children, the calf is lighter than cow. So put a tick near the calf. Children, look at the pictures. What do you observe in the given objects? Yes, there is a goat and a cat. Which object is lighter in the given objects? Very good, the cat is lighter than goat. So put a tick near the cat. Children, look at the pictures. What do you observe in these pictures? Yes, there is a lorry and a car. Which object is lighter in the given objects? Very good, the car is lighter than lorry. So put a tick near the car. Children, look at the pictures. Which object is lighter in the given objects?
Yes, chair is lighter in the given objects. Here one number was written near the chair object. Tell me students, which object will come after chair in the order of their increasing weight? Yes, table object will come after chair. Here two number was written near the table object. Students, which object will come after table in the order of their increasing weight? Yes, almara object will come after table object. Here number 3 was written near the almara object. Children, which object will come after almara in the order of their increasing weight? Yes, car object will come after almara. Here number 4 was written near the car object. Children, look at the pictures. Which object is lighter in the given objects? Yes, chocolate is lighter in the given objects. So you write one number near the chocolate object. Tell me students, which object will come after chocolate in the order of their increasing weight? Yes, matchbox object will come after chocolate. So you write two number near the matchbox object. Children, which object will come after matchbox in the order of their increasing weight? Yes, slate object will come after matchbox. So you write three number near the slate object. Students, which object will come after slate in the order of their increasing weight? Yes, football object will come after slate in the order of their increasing weight. So you write four number near the football object. Children, look at the pictures. Which object is lighter in the given objects? Yes, pin object is lighter in the given objects. So you have to write one number near the pin object. Tell me students, which object will come after pin in the order of their increasing weight? Very good. Pin object will come after pin. So you write two number near the pin object. Children, which object will come after pen in the order of their increasing weight? Yes, book object will come after pen object. So you write three number near the book object. Students, which object will come after book object in the order of their increasing weight? Very good. Chair object will come after book object. So you write four number near the chair object. Children, look at the picture. What do you observe in this picture? Yes, two girls are playing with balance. Here, one girl's weight is more than another girl. Students, now you mark the heavier of the two girls with a tick.
have discussed the story of the lazy donkey and trader, and also we have learnt heavier and lighter objects and right numbers for each object in the order of their increasing weight. Children, I hope you have enjoyed this class very well.